బట్ అట్లా వ్యక్తిగతంగా కూడా మీరు సఫరైన సందర్భాలు ఉంటాయి నాకు తెలిసి మీ చిన్నబ్బాయి విషయం కానీ ఉండేది చాలా చిన్న వయసు అంత చిన్న బాబు పోవటం అనేది ఎవరికైనా గారాల పుత్రుడు అంటారు చిన్న వాళ్ళని అట్లా మీరు ఆర్థికంగా సఫరైన విషయాలు ఆర్థికం లేండి అది పెద్ద సమస్యగా మీ బాబు పోయినప్పుడే మీరు దాన్ని మనం ఏమి చేయలేము డబ్బులు పోతే వస్తాయి హెల్త్ పోతే రాదు పెద్ద అబ్బాయి ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడ ఉన్నాడు ఇక్కడే ఉన్నట్టు న్యూయార్క్ ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు కదా అప్పుడే చదువుకోవడం కోసం అయిపోయింది కూడా చదువు అయిపోయింది అయిపోయింది ఇప్పుడు దిగుద్దు సో ఇతన ఇంట్రెస్ట్ ఏంటి వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలోకే వస్తారు ఆల్రెడీ చూజ్ చేసుకున్నారా దేనిలోకి రావాలి ఏంటి అనేది అదే రోజు మారుతుంటుంది కదా నేనేంటంటే ఫిక్స్గా ఉన్నాం నేను వాళ్ళు ఇది చేస్తాం అని సోమవారం చెప్పారు ఓకే అంటే ట్యూస్డే మార్చుకున్నారు అది కూడా ఓకే నిన్న ఇది అన్నావు ఇదే చేయాలి అన్నా మీరు ఏ రకమైన ఒత్తిడి చేయరు వాళ్ళ మీద ఎవరిని చేయను ఓన్లీ కెమెరా ముందు చేసే నటులు మాత్రం నాకు కావాల్సింది చేయాలి అంతే మిగతా టైంలో ఎవరు ఏం చేసినా ఏం పట్టించుకోరు నెగటివిటీ అసలు మీరు నేను ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడను ఏదో రామ్ గోపాలం గారికి స్కూల్ నుంచి వచ్చినా కూడా రామ్ గోపాలం స్కూల్ అంటే ఓకేనా మీకు మీ మీ ఇష్టం వచ్చిందా అండి ఆయన అభిమానిస్తారు కదా మీరు ఆయన నన్ను స్కూల్ అన్నా స్కూల్ కాదన్నా నేనేమి వాదించను మీ ఇష్టం వచ్చిందన్నీ నా సినిమా ఎఫెక్ట్ కానంత వరకు మీరు ఏదన్నా నాకు మీరు చాలా కాలం ఆయనతోటి ట్రావెల్ అయ్యారు జర్నీ చేశారు కదా సినిమాటోగ్రాఫర్గా కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేశారు దానికంటే ముందు వేరే వేరే డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారు ఆయనతో పాటు తెలుగు సినిమాలు హిందీ సినిమాలు చేశారు అమీర్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ని రెండు మూడు సినిమాలు రామ్ గోపాల వర్మ అనే ఒక వ్యక్తి ఈరోజు మీరు అంటే మీరు ఆయనతో అంతకాలం పనిచేసిన వ్యక్తి ఈరోజు చూస్తే ఆయన మీద వచ్చే విమర్శలు కానివ్వండి అంటే ఆయన ప్రవర్తనే విమర్శలు తావిస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం ఈరోజు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దానికి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు అంటే ఒక ఎలాంటి డైరెక్టరు ఒక శివలాంటి గొప్ప సినిమాతోటి గొప్ప సినిమా మీన్స్ అప్పుడు అది ట్రెండ్ సెట్టర్గా సో అలాంటి డైరెక్టర్ ఈరోజు ఇలా ఇలా వచ్చాడని చాలామంది ఆయన్ని అభిమానించేవాడు బాధపడుతున్న సందర్భం ఇది సో మీరైతే ఆయనకి ఇంకా ఎక్కువ క్లోజ్ సో మీరు ఆయన ఈ ప్రయాణాన్ని ఎలా చూస్తారు అసలు అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మనకు నచ్చినట్టు ఉండాలంటారా ఏవరు కాల్చినట్టు ఉండాలి ఆయన ఎవరు జనరల్గా వచ్చిన ఆయన మంచి కోరి ఆయన క్లోజ్గా ఉండేవాళ్ళు కానీ ఆయన అభిమానించే వాళ్ళు కానీ రామ్ గోపాల్ వర్మ ఈ విధంగా ఉండాలి అనుకుంటున్నారా అంటే ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీస్తూ ఆయన అదే ఎదగాలి ఇంకా ఇంకా పేరు తెచ్చుకోవాలి అదే వీళ్ళు అనుకుంటున్నారా ఆయన ఇలా ఉండాలని సో వాళ్ళకి ఎలా కావాలో ఆయన ఉండాలి అట్లా రామ్ గోపాలవర్మ గారిని అభిమానించి ఒక పది మంది ఉన్నారు రామ్ గోపాలవర్మ గారు ఇప్పుడు ఉంటున్నట్టు కాకుండా మాకు కావలసినట్టు ఉండాలనుకుంటున్నారు అదేనా వాళ్ళే అంటే ఇంకా ఆయన పెద్ద మంచి గొప్ప గొప్ప సినిమాలు తీస్తే చూడాలని అదే వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు ఒక స్కెచ్ చేసుకుని ఆ స్కెచ్ ప్రకారం రామ్ గోపాలవర్మ బతకాలి అంటున్నారు అది ఎట్ట కుదురుద్ది సార్ నాకు కావాల్సినట్టు మీరు ఉంటారా ఉండవు నాకు కావాల్సినట్టు మోడీ ఉంటారా అదే ఇది అసలు ఇల్లాజికల్ అసలు కొంతమందికి రామ్ గోపాల ఇట్టు ఉండాలి కాబట్టి అతని లైఫ్ అతనికి నచ్చినట్టు కాకుండా మాకు నచ్చినట్టు ఉండాలి మాకు నచ్చినట్టు సినిమాలు తీయాలంటే న్యాయమేనా మీరు చెప్పండి అది అది న్యాయం కాదు అన్యాయం అది ఎవరిష్టం వాళ్ళది ఎంత అన్యాయం సార్ ఇది రామ్ గోపాలరామ అతనికి ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు మాకు ఇష్టం వచ్చినట్టు ఉండాలంటే అసలు ఆ హక్కు లేదు మనకి మోడీ గారికి కూడా లేదు ఎవరికి ఉండదు ఇప్పుడు ఒకవేళ ఇందిరాగాంధీ వచ్చి కూడా ఇందిరాగాంధీ కిందకి తీగొచ్చి కూడా తేజ నువ్వు ఇలా కాదు సినిమా తీల్సింది ఇలా అంటే నేనెట్టు తీస్తావు కాల్సినట్టు అలా జరగదు ఆయన కాసినట్టు ఆయన ఉంటాడు మీ కాసినట్టు మీరు ఉండండి నచ్చితే చూడండి లేదట్లేదు అంటే సింపుల్ లైఫ్ సింపుల్ లేదా ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటారు కలుస్తుంటారు మీరు ఇప్పుడు అంటే నాకు రామ్ గోపాల వర్మ ఇద్దరికి మేము బాగా క్లోజ్ ఇద్దరికి మెమరీ ఎక్కువ శివ నిన్నే చేసాం క్షణక్షణం నిర్ణయం చేసాం మా శివ మొన్న తీసాం నిన్న రాత్రే కలిసాం అన్నట్టు ఉంటుంది ఎందుకంటే మెమరీ స్ట్రాంగ్ కాబట్టి సో డిస్టెన్స్ పెరిగి ఆ రోజుల్లోనే ఉంటారు డిస్టెన్స్ పెరిగినట్టు ఉండదు అంటే జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంది అనుకోండి గట్టిగా ఉంది అనుకోండి ఏది మర్చిపోం కాబట్టి అన్నీ నిన్న మొన్న జరిగినట్టు ఉంటాయి జ్ఞాపక శక్తి లేని వాళ్ళు వీక్గా ఉండే వాళ్ళకి ఏంటంటే అదే పదేళ్ళ క్రితం జరిగింది అలా అనిపిస్తుంది అలా చూస్తారు దాన్ని మీరు నేను చెప్పిన పాయింట్ కరెక్టే కదా రామ్ గోపాలరామ్ గారు మనకి ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఉండేది ఆయన ఏ ఏదైతే ఉన్నారో దాంట్లో ఆయన హ్యాపీగా ఉండారు అని మనం అనుకో అనుకోవచ్చు అసలు మనకి రామ్ గోపాలరామ్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేసే హక్కే లేదు మనకి మీకు కానీ నాకు కానీ ఫోన్లో కూడా మీరు మా మాట్లాడుతుంటాం ఏమన్నా మీరు సలహాలు అవి తీసుకు ఎవరికి ఏమన్నా మా అబ్బాయి కూడా ఏమన్నా నెక్స్ట్ ఏం చేయాలి అంటే నన్ను నీకు నచ్చింది చేయంట అని చెప్పేస్తారు చెప్పేస్తారు అసలు సజెషన్స్ ఏమి ఏది రైట్ ఏది రాంగ్ నీకు తెలుసు కదా రైట్ ఆ రైట్ అయితే చెయ్యి ఇప్పుడు నేను మిమ్మల్ని అట్టాడిగా రామ్ గారు ఎలా ఉండాలి అనేది యువతలలో అడుగుతున్నారు దానికి తగినట్టు ఉండాలనగానే మీకే ఆన్సర్ వచ్చేసింది అలాగే అనుకుంటారు నాకు ఇష్టమైన పని సినిమా సార్ అంతే పట్టించు ఆ సినిమా తీయటానికి ఎవరైనా అడ్డం పడుతున్నారు అంటే అప్పుడు కత్తి తీసుకుని యుద్ధంలోకి దిగుతాను దానికి అది కాకుండా వాడు అవతలాడు ఏమైనా జైన్ నన్ను తిట్టాడు బూతులు తిట్టాడు ఏం పట్టించుకోండి మళ్ళీ అదంతా బాగానే మాట్లాడతాను నేను అతను నేను తిట్టాడు అంటే తిడతాం అతని బుద్ధి మాట్లాడతాను నా బుద్ధి అంట అది అయిపోయింది అంటే మనం మారకూడదు అవతల గురించి మనం మార్చాలని కూడా ట్రై చేయకూడదు అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు అట్లా వాళ్ళు కూడా ఇలాగే ఫస్ట్లో చిన్నప్పుడు ఉండేది ఇట్ట చేసాడు చెప్పాలి మనం కొంచెం స్ట్రాంగ్ అయినాక సంగతి చెబుదామని స్ట్రాంగ్ అయిపోయినాక మరీ అల్పుల్లాగా అనిపించేవాళ్ళ గోధుల